అలా సినిమా సెలబ్రిటీస్లో, తెలుగు సినిమా సెలబ్రిటీస్లో మీరు మీ పరిచయాల్లో హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఎవరు, వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ప్రజలు తెలుసుకోవాలి? వన్ బై వన్ అని అంటే నేను అట్లా పర్టికులర్గా పలానా వ్యక్తి నాకు తెలుసు అని మూవీ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా కాన్ఫిడెన్షియాలిటీని కోరుకుంటారు. నేను మనకు కావాల్సిందల్లా వాళ్ళలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఉన్నారు, ఇన్స్పిరేషనల్ క్వాలిటీస్ మాత్రమే కావాలి. మీ కామన్ మ్యాన్ అబ్జర్వ్ చేసేదానికి మీరు అబ్జర్వ్ చేసేదానికి చిన్న తేడా ఉంటుంది. చిరంజీవి గారు హార్డ్ వర్క్కి డెఫినేషన్ అండి. అలా తన సొంత స్వశక్తితో పైకి వచ్చిన ఒక వ్యక్తి తను. ఇప్పుడు అట్లా అనుకుంటే నేను అలాంటి అమ్మాయిని. సో నా ఫీల్డ్లో నేను అలా పైకి వచ్చాను, తన ఇండస్ట్రీలో తను అలా పైకి వచ్చాడు. సో ఇప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ అయినాక పక్కన పెడితే చిరంజీవి గారు అనేవారు ఒక స్వశక్తితో తన సొంత శక్తితో కష్టపడి పైకి వచ్చారు. కాబట్టి చిరంజీవి గారికి నేను ఇచ్చే డెఫినేషన్ హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, కమిట్మెంట్, డెడికేషన్ అన్ని. సో దాట్ మేడ్ హిమ్ అ మెగాస్టార్. అది తనని మెగాస్టార్ చేసింది. సో చిరంజీవి గారికి ఉండేది ప్రతి ఒక్కళ్ళు అండి. ఐ కాంట్ టెల్ లైక్ బికాస్ ప్రతి ఒక్క పాలిటీషియను, సారీ మూవీ ఆర్టిస్ట్, యాక్టర్ కావచ్చు, యాక్ట్రెస్ కావచ్చు, నాకు వాళ్ళతో చాలా దగ్గర పరిచయాలు ఉన్నాయి. కానీ మూవీ ఇండస్ట్రీలో చాలా మంది ఏం చేస్తారంటే నాకు వాళ్ళని దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి కాన్ఫిడెన్షియాలిటీ అంటే ప్రైవసీని కోరుకుంటారు. కాన్ఫిడెన్షియాలిటీ ప్లస్ ప్రైవసీ. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే ఒక వాళ్ళ ప్రపంచంలోనే వాళ్ళే అన్ని ఉండాలి, ఎందుకంటే వాళ్ళ సెలబ్రిటీస్, ఏ ఒక్క విషయం బయటకు వచ్చినా వాళ్ళు మోసేస్తారు, ఇంత అయితే ఇంత చేస్తారు. సో అందుకని నేను వాళ్ళ గురించి, నాకు వాళ్ళతో ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ గురించి నేను పబ్లిక్లో చెప్పాలనుకోవట్లేదు, మీడియా ముందు అంతకంటే చెప్పను. బట్ ఎవ్రీ పర్సన్ నుంచి నేను నేర్చుకున్నది చాలా ఉంది. వాళ్ళలో కూడా ఆ గ్లామర్ అనేటప్పటికీ వాళ్ళు పడే తపన, వాళ్ళని వాళ్ళు ఫిట్గా ఉంచుకోవడంలో కావచ్చు, లేకపోతే వాళ్ళని గ్లామరస్గా చూపించుకోవడం, వాళ్ళ స్కిన్ మెయింటైన్ చేయాలి, హెయిర్ మెయింటైన్ చేయాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, అంత సంపాదించినా తినడానికి ఇంతే తిండి తినాలి. సో వాళ్ళకు తగ్గ కష్టాలు వాళ్ళకు ఉన్నాయండి. వాళ్ళు యూనో పైగా ఒక మూవీ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అయినట్టయితే దానికి కుంగిపోతారు, దానిలోంచి బయటపడాలి. అలాగే సక్సెస్ విల్ గివ్స్ దెమ్ డబుల్ పుష్. సో దే హ్యావ్ దేర్ ఓన్ వరల్డ్. వాళ్ళ ప్రపంచం అంతా రంగుల ప్రపంచం. సో దానిలోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళకి తెలిసిన వ్యక్తులతోనే ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటారు. బయట వాళ్ళతో చాలా తక్కువ ఫ్రెండ్షిప్ చేస్తారు వాళ్ళు. అండ్ వాళ్ళు వాళ్ళకున్న వాళ్ళు గిరిగీసుకుంటారండి. వాళ్ళలో వాళ్ళకే ఉంటారు. కాకపోతే ఈ మధ్య మేము ఉన్నప్పటికన్నా ఈ మధ్య ఏంటంటే జస్ట్ ఒక చాలా కామన్ మామూలుగా ఏంటంటే ఎక్స్పోజర్ కూడా ఎక్కువ వచ్చింది. బయట జనాలకు కూడా సినిమా యాక్టర్లు అనేటప్పటికి అప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ లేదు. మీడియా దగ్గర అవడం మూలాన కావచ్చు, ఎక్కడ వాళ్ళని వాళ్ళ షూటింగ్స్ కావచ్చు, లేదా ఒక ఒక లాంటి రిలాక్సేషన్ అయి ఒక రిలాక్సింగ్ మోడ్లోకి వచ్చారు ఈవెన్ ప్రజలు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం మిక్స్ అవుతున్నారు బయట వాళ్ళతో కూడా. వాళ్ళు వాళ్ళలో చాలా మంది పాలిటీషియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మూవీ ఇండస్ట్రీ అనేది ఒక చాలా టిపికల్ ఇండస్ట్రీ అండి. ఇంకొక సినిమా పొలిటికల్ రిలేటెడ్ మేడం, పవన్ కళ్యాణ్ని మీరు ఎలా చూడడానికి ఇష్టపడతారు? మీ వ్యూ పాయింట్లో పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ అంటారా, సినిమా స్టార్ అంటారా? దేనికి ఎన్ని, ఆన్ స్కేల్ ఆఫ్ 10 పొలిటీషియన్కి ఎన్ని మార్కులు వేస్తారు, సినిమా స్టార్కి ఎన్ని మార్కులు వేస్తారు? పవన్ కళ్యాణ్ ఈజ్ డెఫినెట్గా చెప్తానండి, చాలా మంచి మనసు ఉన్న ఆయన. బియాండ్ దీస్ టూ చెప్పారు మీరు. ఏంటండి పొలిటీషియన్ స్కేలు సినిమా స్టార్ స్కేల్కి మించి చెప్పారు. ఒక ఒక వ్యక్తిగతంగా ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండి. నాకు తను బాగా ఎక్కువ పరిచయం లేదండి, బట్ నాకు తెలుసు సారు కళ్యాణ్ గారు ఒక మంచి మనసున్న వ్యక్తి. సో ఈ మనసున్న వ్యక్తి ఏమైందంటే నేను ఎప్పుడు మొదటి నుంచి కూడా వెరీ సింపుల్ పర్సన్ అండి, వెరీ సింపుల్ పర్సన్. పాలిటిక్స్కి పనికి వస్తాడా పనికిరాడా అనేది మళ్ళీ నేను చెప్తున్నాను, అది ప్రజల ఒపీనియన్. అది నాకు తెలిసింది మీరు చెప్పమంటున్నారు కాబట్టి వెరీ సింపుల్ పర్సన్. తను ఇంట్లో కూడా తన పని తను చేసుకువెళ్ళే ఒక వ్యక్తి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అంత మంచి మనసున్న ఒక వ్యక్తి పాలిటిక్స్కి పనికొస్తాడా లేదా అక్కడ ఉండే కాంపిటీషన్ తట్టుకోగలడా, అక్కడ ఉండే మైండ్ గేమ్తో ని తీసుకోగలడా లేదా అనేది చెప్పేంత ఎక్స్పీరియన్స్ నా దగ్గర లేదు. కానీ
బట్ ఒకటైతే చెప్పగలుగుతాను, కళ్యాణ్ బాబు ఈజ్ అ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. తనని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు తనకేంటంటే, తను ఎక్కువ బుక్స్ చదువుతాడు, ఒక ఫిలాసఫీ ఇవన్నీ ఏదో ఒక డిఫరెంట్ రోల్లో వెళ్తూ ఉంటాడు తను. తను కూడా అంతే, తనకు దారిలో ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. బయట వాళ్ళ గురించి తనకు అనవసరం, తనేం చేయాలో అది చేస్తాడు తను బయట. సో ఈ జస్ట్ నాట్ బాదర్డ్ అండి బయట ఏంటి అనేది, ఈ జస్ట్ డజంట్ బాదర్డ్. సో ఐ లైక్ హిమ్, ఐ లైక్ హిజ్ యాటిట్యూడ్. సో అది కళ్యాణ్ గారు. సో మీరు ఇంకా పాలిటిక్స్కి లేకపోతే మూవీ స్టారా పాలిటీషియనా అని చెప్పినానంటే, పాలిటీషియన్కి పాలిటిక్స్లో పనికిరాడు అని చెప్పే అంత పరిచయం కానీ, లేదా నాకు ఆయన గురించి తెలియడం కానీ నాకు తెలియదు. అంత నాకు అబ్జర్వ్ చేయలేదు నేను ఆయన్ని, నా బిజీలో నేను ఉండిపోయాను, నాకు తెలియదు అంతగా. లేదు ఒక మూవీ స్టార్గా ఈజ్ ఈజ్ మోర్ దెన్ మెగాస్టార్, మోర్ దెన్ ఎస్ పవర్ స్టార్ ఈజ్ బెటర్ దెన్ మెగాస్టార్ నా ఒపీనియన్ ప్రకారం. ఓకే, ఎందుకంటే తక్కువ కాలంలో తక్కువ సినిమాలతో అందరి మనసు దోచుకున్న ఒక వ్యక్తి, ఒక హీరోగా. సో యా మూవీ స్టార్గా చూడడానికి చాలా ఇష్టపడతాను.